చూడండి, ఈరోజు అయితే మళ్ళీ మా సెకండ్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. ఎందుకంటే నిన్న మొన్న వర్షం పడ్డది, ఈరోజు కొంచెం ఎండ కొడుతుంది. ఇక్కడ సెకండ్ గ్రౌండ్ లో కొంచెం పదన తొందర ఆరిపోతుంది. అక్కడైతే బాల్ స్టెప్ తినది కాబట్టి ఇక్కడికి అయితే వచ్చాం. ఈరోజు అయితే తక్కువ మందిమే వచ్చాం, 3-3-6 మెంబర్స్. ఈరోజు వచ్చేసి మేమైతే సింగిల్ సింగిలే ఆడుతున్నాం. ఎవరిది వాళ్ళే, ఒక్కరికి 3 ఓవర్స్, అర్థమైందా? ఒక్కరికి 3 ఓవర్స్, టోటల్గా 18 ఓవర్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు 18 ఓవర్స్ మ్యాచ్ అయితే ఆడతాము. ఇప్పుడైతే మన గ్రౌండ్ అయితే ఇక్కడ పక్కనే ఉంది రింకు, అర్థమైంది కదా? సింగిల్ సింగిల్ బ్యాటింగ్ ఓకే, ఒక్క బాల్ కా వికెట్ పోయినా పోయినట్టే, క్యాచ్ అవుట్ అయినా అయినట్టే. ఓకేనా? మళ్ళీ వికెట్ కొట్టుకున్నా ఓకే. ఇప్పుడైతే ఇక్కడనే వేద్దాం, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది. రింకే ఉంటాడు, ఇక్కడనే ఉండు రింకు. ఇది ఎవరికి? రింకు అబ్బు, ఇది మనం నీది, ఇది నీది, ఇది తర్వాత ఇది నీది, లాస్ట్ నేను, లాస్ట్ నేను. రింకు ఫస్ట్, సెకండ్ నేను. ఓకే, ఇప్పుడైతే మేము గ్రౌండ్ లోకి అయితే వెళ్తాము. వెళ్ళి వికెట్స్ అన్ని సెట్ చేసి మ్యాచ్ అయితే ప్రారంభిస్తాం. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ఈ మ్యాచ్ ఎన్ని రన్స్ కొట్టాము, ఎన్ని ఓవర్స్ ఆడాము అనేది అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. విన్ అయిన లోకి అయితే ఈ రోజు అయితే ఇంటికి పోయినాక ఒక మామిడి పండు ఇస్తా ఇంటి దగ్గర ఉన్నది. ఈరోజు డబ్బులు తీసుకురాలేదు కాబట్టి మంగళపల్లి మామిడి పండు అయితే బహుమతి అది ఇంటికి పోయినాక ఇచ్చేస్తా, ఎవరైనా గెలిచిన ఎక్కువ రన్స్ తీసిన వాళ్ళకు. ఓకే, మన స్టేడియం చూసారా ఎంత గ్రీన్ గా తయారైందో, చినుకులు పడ్డాక మంచి గ్రీన్ గా అయింది. ఇక్కడైతే రింక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడండి. చాలా అంటే చాలా గ్రీన్ గా తయారైంది మనం స్టేడియం. ఓకే, కొంచెం ముందుకు పెట్టు, కొంచెం ముందుకు. మను నువ్వా బౌలింగ్? ఓకే బావా, కొంచెం జరుపు. మను ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ రింకుది, రింకు ఫస్ట్ బాల్. అబ్బా రింక్ అయితే కొట్ట, అబ్బా అబ్బా ఇద్దరు అడ్డమాట. ఫస్ట్ బాల్ రింక్ అయితే 1 రన్ తీసాడు. అది 4 బాలేదా? మను 4 అంటానుగా, బార్డర్ పోయిందిగా. ఏ రింకు 4, ఫస్ట్ బాల్ కే 4 కొట్టాడు. రింక్ అయితే సెకండ్ బాల్ కొట్టలేకపోయాడు. థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ క్యాచ్ మిస్ అయిపోయింది విష్ణు. ఫిఫ్త్ బాల్ వైడ్ వైడ్. ఫిఫ్త్ బాల్ అవుట్. రింక్ 4 రన్స్ తీసి మాత్రం అవుట్ అయ్యాడు, ఓన్లీ 5 బాల్స్ అయితే ఆడాడు. విష్ణు బ్యాటింగ్, కుమార్ బౌలింగ్. విష్ణు అయితే 6 కొట్టాడు. విష్ణు అయితే ఫస్ట్ బాల్ కి 6 కొట్టాడు. బాల్ అయితే అక్కడికి వెళ్ళింది. సెకండ్ బాల్ బాల్ థర్డ్ బాల్ అబ్బా కొంచెం అయితే వికెట్ పోవు విష్ణు. ఫోర్త్ బాల్ ఫిఫ్త్ బాల్ విష్ణు. విష్ణు అయితే 7 రన్స్. లాస్ట్ బాల్ కాళ్ళతో ఆపుతున్నావు విష్ణు, ఓవర్ అయిపోయింది.
ఇప్పుడైతే సాయి బౌలింగ్ వేస్తున్నాడు. విష్ణు నీది ఇప్పుడు సెకండ్ ఓవర్. ఫస్ట్ బాల్ సెకండ్ ఓవర్. చిన్న కొట్టేశాడు, ఇక్కడికైతే వెళ్ళింది. బాబా బౌలింగ్, బామ్మది బ్యాటింగ్, కానీ అటు రన్ లేదు. విష్ణు అటు రన్ లేదు. రెండు బాల్ అయిపోయాయి. బాల్ అటు పోతే రన్ లేదు, ఎందుకంటే అటు ఫీల్డర్ లేరు. బాల్ అయి ఈజీ రన్ అవుట్ అది. విష్ణు ఎన్ని రన్స్? 8 రన్స్ అయ్యాయి. కొంచెం అయితే రన్ అవుట్ ఈజీగా అయిపోవు. మిస్. ఫిఫ్త్ బాల్. అరే 4 వేయింది. స్కోర్ ఎంత? 12 స్కోరా? లాస్ట్ బాల్. ఓ విష్ణు అయితే అటు కొట్టాడు. 4 వేయింది. 16 రన్స్ అయ్యాయి. విష్ణు 2 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. 16 రన్స్ అయ్యాయి. ఇప్పుడు మను వేస్తున్నాడు బౌలింగ్. విష్ణు నీది లాస్ట్ ఓవర్ ఇక, ఓకేనా? మనిషికి 3 అవర్స్ కాబట్టి నీ లాస్ట్ ఓవర్ ఇది. ఫస్ట్ బాల్. ఓ 6 కొట్టాడు విష్ణు. ఇలా విష్ణు ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. సెకండ్ బాల్. గుడ్ బాల్. అవుట్. క్యాచ్ అవుట్. గుడ్ బౌలింగ్, గుడ్ క్యాచ్. రన్స్ అండి విష్ణు? 22 రన్స్ వేసాడు. విష్ణు అయితే ఇప్పటికీ లీడ్ లో ఉన్నాడు. మామిడి పండు గెలుచుకోబోతున్నాడు. ఫస్ట్ ఓవర్ సాయిది ఫస్ట్ బాల్. ఇప్పుడు సాయిది బ్యాటింగ్ కొట్టాడు కానీ గుడ్ ఫీలింగ్. 4 ఓకుండా ఆగబెట్టాడు మనం. ఒక్క రన్ కూడా తీయలేదు. సాయి అయితే ఫస్ట్ బాల్ అయితే కొట్టేశాడు. సెకండ్ బాల్. ఏ విష్ణు సెకండ్ బాల్ అయితే కొట్టేశాడు. 6 అయితే పోయింది. ఫస్ట్ బాల్ చూడరు మన వాళ్ళు అయితే ఉరుకుతున్నారు. ఓ అక్కడికైతే వెళ్ళిపోయింది. 6 పోయింది. సెకండ్ బాల్కి 6 కొట్టాడు. థర్డ్ బాల్. ఓ 6 కొట్టాడు. సాయి అయితే మళ్ళీ ఒక 6. బాల్ అయితే అక్కడికి వెళ్ళింది. ఫోర్త్ బాల్. ఓ 6 అయితే కొట్టేశాడు. బాల్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. మనం అయితే తీసుకురాని వెళ్తున్నాడు. 18 రన్స్ అయ్యాయి. ఫిఫ్త్ బాల్. మళ్ళీ ఒక 6 కొట్టాడు. ఇక్కడ 6 బార్డర్ దగ్గర ఉంది కాబట్టి 6 చాలా వెళ్తున్నాయి. 24 రన్స్ అయ్యాయి ఫస్ట్ ఓవర్లో. సాయి లాస్ట్ బాల్. మళ్ళీ ఒక 6 అయితే కొట్టేశాడు. మనం ఇంకా ఇక్కడ దాకా రాకముందే 6 వెళ్ళింది. 30 స్కోర్ అయినాయి. ఇటువంటి బౌలింగ్ కూడా ఎవరు వేయరు. ఫస్ట్ ఒక్క ఓవర్కే 30 రన్స్ ఇచ్చేవాళ్ళు. సెకండ్ ఓవర్ మన దీపేస్తున్నాడు. ఫస్ట్ బాల్. గుడ్ బౌలింగ్. సెకండ్ బాల్. గుడ్ బౌలింగ్ మనదీప్. థర్డ్ బాల్. గుడ్ బౌలింగ్. ఫోర్త్ బాల్. కొట్టేశాడు. 6 వెళ్ళిపోయింది. స్కోర్ ఎంత? 36 అయ్యాయి. సాయి
నాలుగో బాల్ కి అయితే ఒక సిక్స్, ఫిఫ్త్ బాల్ ఇప్పుడు అవుట్ అవుట్. నెక్స్ట్ బ్యాటింగ్ మామయ్య ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వేసినావు. నెక్స్ట్ కుమార్ బ్యాటింగ్ ఈ గ్రౌండ్ లో అయితే ఫస్ట్ టైం ఈ రోజు వచ్చా. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కుమార్ సూడు పోరు బాల్ అక్కడ పడ్డది. బాల్ అయితే సిక్స్ పోయింది. కుమార్ ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టాడు. సెకండ్ బాల్ థర్డ్ బాల్ ఫోర్ సిక్స్ 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 పోయింది. ఫోర్త్ బాల్ అయితే కొట్టలేకపోయాడు. ఫిఫ్త్ బాల్ గుడ్ బౌలింగ్. బాల్ సిక్స్త్ బాల్ గుడ్ బౌలింగ్. నెక్స్ట్ బౌలింగ్ ఎవరు? ఇప్పుడు మనో బౌలింగ్. ఇప్పటి వరకు కుమారి అయితే 12 రన్స్ అయ్యాయి. రెండు సిక్స్లు కొట్టాడు. ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అయితే కొట్టాడు సిక్స్. 18 రన్స్ అయ్యాయి కుమారి. సెకండ్ బాల్ మళ్ళీ ఒక సిక్స్ కొట్టాడు. సాయి బాల్ తేవడానికి అయితే వెళ్తున్నాడు. మొత్తం రన్స్ అన్ని 24 రన్స్ అయ్యాయి. థర్డ్ బాల్ ఫోర్ ఫోర్ అయితే అయింది. ఎన్ రన్స్? 28 రన్స్ అయ్యాయి కుమారి. అయితే ఫుల్ కొట్టేస్తున్నాడు మను బౌలింగ్ లో చెత్త చెత్త కొట్టేస్తున్నాడు. మళ్ళీ కొట్టాడు సిక్స్ అయింది. కుమారి అయితే 34 రన్స్ అయ్యాయి. మను బాల్స్ ఎన్ని అయినాయి? ఇప్పుడు ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ గుడ్ బాల్. లాస్ట్ బాల్ ఓ సిక్స్ అయింది. ఊరుకు సాయి అక్కడ పడ్డది బాల్ అయితే 40 రన్స్ అయ్యాయి. 2 అవర్స్ కంప్లీట్. ఇప్పుడు అందరికంటే లీడ్ లో కుమారే ఉన్నాడు. ఆ కుమారుది లాస్ట్ ఓవర్ 3 అవర్ విష్ణు బౌలింగ్ వేస్తున్నాడు. కొట్టేశాడు ఫోర్ పోయింది. అక్కడ అటు సైడ్ వెళ్ళింది. ఆఫ్ సైడ్ రింగ్ అయితే ఉరికేస్తున్నాడు. ఫోర్ అయితే వెళ్ళిపోయింది. ఎన్ని రన్స్ అయినాయి? 44 రన్స్ అయ్యాయి. ఆ సెకండ్ బాల్ చాలా ముందుకు పోయి కొడదాం అనుకున్నాడు కానీ అవుట్ అయ్యాడు. వెరీ గుడ్ బౌలింగ్. అయితే మను బ్యాటింగ్ మొత్తం 44 రన్స్ కొట్టాడు. ముందంజలో ఉన్నాడు. కొట్టేశాడు కానీ సాయి ఇక్కడ ఫీల్డింగ్ చేసి బాల్ అయితే ఆగబట్టేశాడు. ఆ సెకండ్ బాల్ ఆ సెకండ్ బాల్ ఏ ఇట్ వచ్చింది. ఫోర్ ఫోర్ పోయింది. మన అయితే సెకండ్ బాల్ లో ఫోర్ కొట్టేశాడు. థర్డ్ బాల్ మనం అయితే అవుట్ అయ్యాడు. వికెట్ లో కొట్టుకొని అయితే అవుట్ అయ్యాడు. మిస్టేక్ అయ్యింది. లాస్ట్ బ్యాటింగ్ నేనే అయ్యా.
అంతా మిస్ అయిపోయింద్రు ఫస్ట్ బాల్. సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్ లా వైడ్ వైడా ఇప్పుడు బాల్ అయితే వైడ్ అయింది. థర్డ్ సెకండ్ బాల్ మళ్ళా బాల్ అయితే కొట్టిండు ఫోర్ అక్కడ వెళ్ళిపోయింది బాల్ ఫోర్ రన్స్ వచ్చినాయి. థర్డ్ బాల్ ఏయ్ మను ఓ బాల్ బలే వేస్తున్నాడు పో మను. ఫోర్త్ బాల్ ఫస్ట్ ఓవర్ లా మనుది ఓ బాల్ అయితే అక్కడనే రౌండ్ గా తిరిగి వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ బాల్ బాల్ అయితే మస్తు ఎత్తుండు మను ఒక్క బాల్ అయితే కొట్టకుండా ఎత్తాడు ఒక్కటే ఫోర్ రన్స్ వచ్చినాయి ఓవర్ లా. వైడ్ అయితే వెళ్ళిపోయింది లా బాల్. లాస్ట్ బాల్ ఓ బాల్ అయితే వెళ్ళిపోయింది ఓ కుమార్ అయితే కింద పడిపోతుండు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ విష్ణు అయ్యే ఓ బాల్ అయితే పోతుంది బౌండరీ దగ్గరికి ఫోర్. రింగ్ అయితే అక్కడికి వెళ్ళాడు బాల్ దగ్గరికి. విష్ణు సెకండ్ బాల్ అయ్యే సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఓ సిక్స్ అట అక్కడ వెళ్ళిపోయి పడిపోయింది బాల్ మన అయితే వెళ్తుండు. ఫోర్త్ బాల్ బాల్ అయితే ఇక్కడనే ఆగింది నో రన్స్. ఫిఫ్త్ బాల్ సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్ ఓ బాల్ అయితే వెళ్ళిపోయింది నో రన్స్ ఒక్కటే రా నో రన్స్ నో రన్స్ ఒక్క రన్ కూడా తీయలే. లాబాల్ సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్ 15 రన్స్ ఓ ఫోర్ అయితే పోలే బాల్ పట్టిండు ఆ ఒక్క రన్ అయితే వచ్చేసింది. 15 రన్స్ 2 ఓవర్స్ కంప్లీటెడ్ లాస్ట్ ఓవర్ థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వైడ్ పోయింది. ఫస్ట్ బాల్ మన అయితే క్యాచ్ మిస్ చేసిండు. సెకండ్ బాల్ ఓ బాల్ అయితే మీదికి పోయింది వచ్చేసింది నో రన్స్. థర్డ్ బాల్ ఓకే వెరీ గుడ్ బౌలింగ్ తాత కుమార్ తాత. ఫోర్త్ బాల్ మళ్ళా మిస్ చేశాడు నాటు ఓ కొట్టేశాడు అక్కడ ఓకే సిక్స్ అట లాబా లాస్ట్ ఓవర్ ఓ బాల్ అయితే నో రన్స్ ఒక రన్ కూడా రాలే. ఓకే నేనైతే 3 ఓవర్స్ కంప్లీట్ ఆడాను 22 రన్స్ మాత్రమే తీశాను. ఈ మ్యాచ్ లో అయితే విజయం మా కుమార్ సాధించాడు. కుమార్ కి మామిడి పండు ఇచ్చాడు. నేను 22 రన్స్ ఇచ్చాను. విష్ణు 22 రన్స్ ఇచ్చాడు. 36 రన్ సాయి తీశాడు. నువ్వు
ఫోర్ తీశాడు, నువ్వు ఫోర్, వీళ్ళిద్దరు ఫోర్ ఫోర్ తీశారు, మీరిద్దరం 20-20 ఇలా అయితే విజయం ఈయన సాధించారు. నేను గెలిచినాను. చూశారు కదా మా మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మా వీడియో నచ్చినట్టు అయితే